కార్తీక్ పురాణం 8వ రోజు 8వ అధ్యాయము శ్రీహరినామస్మరణాధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు, పుణ్యం సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పిత్రి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులు అగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠులు వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేద వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా, సాత్విక, రాజస, తామసములని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3 సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఉనర్చిన ధర్మము. ఆ ధర్మము అందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణనది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమును ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు వనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజసధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించిన తగును. తామసధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియదు. దేశ, కాల, పాత్రములు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలమున కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సత్కల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు వడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడు అగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభముగా ఎట్లు పరిణమించినదో చూసితవా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను.
కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిళునకు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిళుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాదారులు యకు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు ఇచ్చటకు వచ్చితిమే అని చెప్పి అజామిళుని విమానమెక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి. కాన వానిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 8వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్ సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు.